చేస్తున్నాయో ఈ అంశాల కోసం అప్పుడు పోరాటం చేస్తుంటే 5 సంవత్సరాలు బాగుండేది. 4.5 సంవత్సరాలు వాళ్ళతో జతకట్టి వాళ్ళతో వాళ్ళతో అయ్యి ఎక్కడో ఏదో ఇద్దరికి నప్పక బయటకు వచ్చి దాంతో ఏమైంది? గాడి తెప్పింది. ఇప్పుడు గాడిలో పెట్టడానికి మేము పెడుతున్నాం. మేము ఆ పెట్టడము వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే లేఖలు కానీ లెటర్లు కానీ ఉన్నాయో వాటన్నింటికి కాదు, ఇది వాస్తవాలు కాదు, ఇది ఇది వాస్తవాలని చెప్పడానికి ఉదాహరణకి ఒక చిన్న చెప్తాను. వెనుకబడిన జిల్లాలకు వచ్చి చట్టంలో పెట్టారు. ఏం పెట్టారండి? ముండేకి ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే ఆ ప్రాంతాలు వచ్చి వెనుకబడిన ప్రాంతానికి ఏదైతే క్రైటీరియా ఏదైతే ఎందుకు అయ్యిందో దాన్ని వచ్చి మనం అడ్రస్ చేయాలంటే, దాన్ని వచ్చి పరిష్కారం చేయాలంటే దానికి తగ్గట్టు ఓ ప్రణాళిక పెట్టాలి. దాని ప్రకారమే నిధులు ఇవ్వాలనేది చట్టంలో పెట్టి ఎగ్జాంపుల్గా పెట్టారు. రెండు ఒకటి ముండేరుగా ఒకటి, ఇంకోటి ఏదో పెట్టారు. రెండు గొర్రబుడి దగ్గర ఒకటి, యూపీలో ఒకటి, రెండు పెట్టారు. వాడి తరహాకే ఇక్కడ ఇవ్వాలన్న అంటే ఏంటి? ఆ ప్రాంతం ఎదుగుపడడానికి కారణం ఏంటి? విద్య లేకపోవడం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, లేకపోతే వ్యవసాయానికి వచ్చి అక్కడ లేకపోవడం, ఏంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇలాంటి కారణాలు వచ్చి వల్ల దాన్ని ఎంత చేయాలి అంటే ఏంటి? ఆ ప్రాంతాల గురించి నీరు సరఫరా చేయాలి, వ్యవసాయం బాగా పండేటట్టు చూసుకోవాలి, అక్కడ వచ్చి ఎడ్యుకేషన్ సంబంధించి నేను నిరసన లేకుండా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అక్కడ వచ్చి కనెక్టివిటీ ఉందో లేదో, అసలు ఊరికి వాడికి రోడ్డు రామీ ఉందో లేదో అవన్నీ కూడా చూడాలి, వాడికి తినడానికి తిండి ఉందో లేదో, లేకపోతే వాడికి జీవన సదుపాయానికి ఎన్ఆర్జీఎస్ కాకుండా ఇంకా దాని స్పెషల్ స్కీమ్ ఇవ్వాలి అని ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి 1000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క ప్రాంతానికి. ఇస్తే గత ప్రభుత్వంలో ఏం జరిగిందండి? జిల్లాకి ఎంత ఇచ్చారండి చెప్పనండి? 50 కోట్లు. 7 జిల్లాలకి 50 కోట్లు, 350 కోట్లతో సంతృప్తి పడ్డాడంటే ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఫ్లాగ్ చేయకంట, ఆ విషయం గురించి ఇన్సెస్ చేయకుంట, పార్లమెంట్లో మాట్లాడకుంట ఏ ఒక్క రోజున తెలుగుదేశం పార్టీ ఈ విషయం మాట్లాడిందండి? మళ్ళీ ఆఖరిలో మళ్ళీ ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి, ఎందుకంటే దాన్ని డైవర్షన్ చేశారు. ఏదైతే 350 కోట్లు ఏ క్రైటీరియాకి అయితే ఇచ్చారో, ఉదాహరణకి విజయనగరం చూసుకుంటే మా వెనుక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతానికి ఇబ్బంది చూస్తే తీసుకొచ్చి మా అప్పుడున్న కేంద్ర మంత్రి అశోక్ గజరాజు గారు కోట ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బాగుంది, దాని చుట్టూ బ్యూటిఫికేషన్ ఖర్చు పెట్టారు ఆ డబ్బును తీసుకొచ్చి. ఇది వాస్తవం. మీ విలేకరులు మీ సోదరులు పంపించి ఆ డబ్బుని దేనికి జరిగిన వరకు ఏ గ్రాంట్లో ఇచ్చారు చూడమనండి. పెద్దవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధిస్తే అది తీసుకొచ్చి బ్యూటిఫికేషన్కి పెడితే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు జరిగాయి. వాటినన్నింటినీ కాదు బాబు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసిన వెంటనే మాకు ఇది కాదు, మాకు కావాల్సింది వచ్చి చట్టంలో పెట్టిన ఏదైతే పెట్టారో వెనుక ప్రాంతానికి ఆ ప్రకారం మాకు నిధులు కావాలి. ఇగో మా ప్రాంతాన్ని ఒక డిపిఆర్ తయారు చేసి సమగ్రమైన నివేదిక కూడా తయారు చేయించుకొని డిపిఆర్ తయారు చేసి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి ఈ రకంగా కావాలని అడుగుతున్నాం. దాని మీద వాళ్ళు చర్చిస్తున్నారు తప్ప దాని మీద ఇంకా వాళ్ళు స్పందించట్లే, లేకపోతే మేము డిమాండ్ చేస్తున్నాం. మాకున్న సంఖ్యాబలంతో కానీ మాకున్న వాళ్ళతో ఉన్న సంబంధాలతో కానీ వాళ్ళతో అడుగుతున్నాం. ఇది కారణాలు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఇప్పుడు చెప్పుకుంటే 2-3 గంటలు పడుతుంది ప్రెస్ కాన్ఫరెన్స్. గవర్నమెంట్కి అది ఎన్ని పడతాను నిర్మూలన చేయడానికి? స్టేట్ 7 జిల్లాలకి వస్తాయి కదమ్మా. ఇది ఇచ్చింది వెనుకబడిన ప్రాంతాల తాలూకా నిధి ఎగ్జామ్ అది ఇచ్చింది, చట్టంలో పెట్టింది, విభజన చట్టంలో ఉంది అది. ఆ రకంగా ఉన్నాయి, ఆ రకంగా ఉన్నాయి. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ప్రజలు చెప్తున్నాడు. ప్రత్యేక హోదా బాబు ప్రత్యేక హోదా కావాలనుకుంటే కాదు, ప్యాకేజీని అర్ధరాత్రి ప్రకటించారు. సాల్వాలు కప్పించుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, నోట్లో లడ్డూలు పెట్టుకున్నారు ఒకరికొకరు, దాన్ని తీసుకెళ్ళి మనకి ఇప్పుడు మళ్ళీ మనం ప్రత్యేక హోదా గురించి లైన్లోకి తీసుకొస్తున్నాం. తీసుకొస్తున్నప్పటికి గత ప్రభుత్వం చూసిన అలవాట్లతో అమ్మ వీళ్ళు కూడా అలాగే ఉంటారు కదా, వాళ్ళు మనం టెస్ట్ చేస్తారు. నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఎందుకంటే గాడి తెప్పింది. పుట్టినప్పుడు కురబాటు, పుట్టినప్పుడు ఏ అలవాట్లు బుద్ధి వస్తాయో ఆ పెంచుతున్నప్పుడు అవే వస్తాయి. మందు పసిపెడ్డ
పద్నాలుగో సంవత్సరంలో మన రాష్ట్రం ఇబ్బంది జరిగిన తర్వాత మనం పసిపడ్డా. ఆ పసిపడిన ఆ పెంపకం అప్పుడే మనకి ఆ తల్లికి బిడ్డకున్న రిలేషన్స్నే ఆ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండడం వల్ల చెడిపోయింది. అదే రైట్లో ఉండి ఉంటే ఇవాడి బాధలు లేవు మనకి. ఈ రెండు లక్షల 50 వేల కోట్లు అప్పుల్లో పెట్టి రాష్ట్రాన్ని 40 ఎప్పుడు కూడా నేను 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్యాబినెట్ మీద నేను చేశాను, మా ప్రెసిడెంట్ గారు చేశారు, మేము చేస్తాం. 40 వేల కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అప్పు పెట్టి ఏ ప్రభుత్వం పోలే. ఉంటే మా ఉంటే 1000 2000 ఇంకా అయితే హైయెస్ట్ అయితే 5 వేల కోట్లు అప్పు పెడితే ఓ ఎక్కువ బిల్లులు పెండింగ్ బిల్లులు 40 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు అప్పు. మళ్ళీ పైపెచ్చు మా మొక్కలు చూసి అప్పు ఇచ్చారు. మీ మొక్కలు చూసి అప్పు ఇవ్వరు, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి, వాళ్ళు రాస్తారు కాబట్టి ఆ మొక్కలు చూసి ఇచ్చారు. మీరు చేసిన నిర్వాహకం వల్ల, మీరు చేసిన ఆ దిక్కుమాల పని వల్ల ఇవాళ ఈ ఇబ్బందులు పడుతున్నాం. అది ఎందుకు ఇస్తారండి నీకు? నీకు 2,50,000 కోట్లు ఇచ్చి ఈ ఈఎంఐలు కట్టకంట అవి కట్టకంట పారిపోయి ఇవాళ వచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు లేరంటే ఎలాగొద్ది? ఏదండి ఎవరన్నారు 10,000 చెప్పనండి, చెప్పనండి 50,000 కోట్లు చేసామని చెప్పనండి, చూపనండి. అలా అంటున్నారు కదా మీకు అప్పు ఇచ్చేవాడు లేడింది. ఇప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం రాష్ట్ర దాని ముందు కదా అమ్మా నేను అంటుంది. ఇప్పుడు ఈ మన ఈ సోదరుడు అన్నాడు మీకు అప్పు ఇచ్చిన లేడు అన్నాడు. నువ్వన్నావు నీకు అప్పు ఇంత తీసుకున్నావు అంటున్నావు. ఇద్దరులో ఎవరిది కానీ వ్యక్తి నాకు అండి. అందుకు అతను వచ్చి అప్పు ఇచ్చి అప్పు ఇవ్వలేదు అంటాడు మీ ఎదురుగా కూర్చున్న సోదరుడు. నువ్వు వచ్చి ఇచ్చారంటున్నావు. అందుకే మీ ఇద్దరు ముందు తేలుకుంటే ఏది నిజమని అప్పుడు దానికి నేను రెస్పాండ్ అవుతాను. లేకపోతే ఎక్కడ అవుతాను? చెప్పేయండి, చెప్పు చెప్పు. ఇప్పుడు వచ్చిన బాగా దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, యనమల అనేవాడు వచ్చి నేను మహామేధం అనుకుంటాడు. ఆయన నేనే దీనికి చరిత్రకు వచ్చిన బ్రహ్మ తర్వాత నేనే బ్రహ్మని అనుకునే అభిప్రాయం ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడంటే యనమల రామకృష్ణుడు. బ్రహ్మ ఏం చేస్తాడు అని అనుకొని ధర్మం 4 పదాలను కోరుకునేవాడు అతను. ఇతను ధర్మం 4 పదాలు కోరుకోడు. ఇతను చంద్రబాబు నాయుడు ధర్మాన్నే కోరుకుంటాడు ఇతను. ఇతను ఏం చెప్పాడు ఆ రోజు స్పీకర్ మాట్లాడినప్పుడు, చైర్మన్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు చెప్పండి? ఏం మాట్లాడాడు? ఇవాళ తప్పు చేశారు, నేను తప్పు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, వాళ్ళు ఇవ్వలేదు, నిబంధనల విధంగా లేదు, హౌస్ మూడో హౌస్ తీసి చూశాను, చూస్తే అందరూ కూడా రూల్ ప్రకారం వెళ్ళాలని కోరుకున్నారు. ఎవరు మూడో హౌస్ ఎవరు ఉన్నారు అందులో? బీజేపీ ఉంది, పీడిఎఫ్ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, వైసీపీ ఉంది. ఈ నాలుగును అయినప్పటికీ కూడా ప్రతిపక్షం వచ్చి కోరుతుంది ఇదని. నా విశిక్షణ అధికారి నేను వినియోగిస్తాను. మరి మూడో హౌస్లో ఉండి మూడో హౌస్ ఉంది రూల్ ప్రకారం కాబట్టి మూడో హౌస్ చూశాను. మూడో హౌస్ చూస్తే రూల్ కక్కలేదు, మీరు సెలెక్ట్ క్యాంప్కి వెళ్ళాలని చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను. మీరు నా విజయ హౌస్ ఆఫీస్ తెప్పిన దాని ప్రకారం నా విశిక్షణ అధికారంతో రూల్ లేకపోయినా అవును వెళ్తానంటే బాగుండు. అందరూ వద్దంటున్నారు, నేను తప్పు చేస్తున్నాను, నేను వెళ్తున్నాను. మొన్న ఇప్పుడు నిన్నప్పుడు పత్రికలు చూశాను, మంత్రులు వచ్చి సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొస్తాను. మీ ఎందుకు ఒత్తిడి తీసుకొస్తాం? రూల్ ప్రకారం ఉంటే చేస్తారు, రూల్ ప్రకారం లేకపోతే ఇప్పుడు నేను మంత్రిని, నా దగ్గర సెక్రటరీ, మా సెక్రటరీ ఉంటారు, మా కమిషనర్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు చట్టం ప్రకారం చేయాలని, మేము చట్టం చేస్తాం, మేము రూల్ ఇస్తాం, మేము జీవిస్తాం ప్రకారం చేస్తారు. అయినా అది కాదని డివైజన్ అంటే, సార్ ఇది రూల్ లేదు సార్, దీని మీద మళ్ళీ మీరు ఆర్డర్ చేయండి సార్ అని అడుగుతారు. అది కాకపోతే ఎలా తప్పు చెప్తాము? ఎలా చెప్పండి? అప్పటికి కూడా ఏంటి, అది కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్ లోపలి ఉండాలి, స్ఫూర్తికి దెబ్బతనకూడదు. ఫండమెంటల్ ఏంటి? రాజ్యాంగానికి లోబడి కార్యక్రమం జరగాలి. ఇక్కడ అది కాదు, నా చట్టం నా ఇస్తున్నాను. మొన్నప్పుడు నిన్నప్పుడు పత్రికలో చూశాను, మంత్రులు వచ్చి సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొస్తాను. మీ ఎందుకు ఒత్తిడి తీసుకొస్తాం? రూల్ ప్రకారం ఉంటే చేస్తారు, రూల్ ప్రకారం లేకపోతే ఇప్పుడు నేను మంత్రిని, నా దగ్గర సెక్రటరీ, మా సెక్రటరీ ఉంటారు, మా కమిషనర్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు చట్టం ప్రకారం చేయాలని, మేము చట్టం చేస్తాం, మేము రూల్ ఇస్తాం, మేము జీవిస్తాం ప్రకారం చేస్తారు. అయినా అది కాదని డివైజన్ అంటే, సార్ ఇది రూల్ లేదు సార్, దీని మీద మళ్ళీ మీరు ఆర్డర్ చేయండి సార్ అని అడుగుతారు.
అడుగుతారు. అది కాకపోతే ఇంత ఎలా తప్పుది చెప్తాము, ఎలా చెప్పి అప్పటికి కూడా ఏంటి, అది కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్ లోపలి ఉండాలి, స్ఫూర్తికి దెబ్బతనకూడదు. ఫండమెంటల్ ఏంటి, రాజ్యాంగానికి లోబడే కార్యక్రమం జరగాలి. ఇక అది కాదు, నా చట్టం నాయ